రాజేంద్ర నగర్ లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. అర్ధరాత్రి రెండు ఆవులపై దాడి చేసింది చిరుత. దీంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. చిరుత కాలు ముద్రలను చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాజేంద్ర నగర్ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అయితే 6 నెలలుగా చిరుత రాజేంద్ర నగర్ అటవీలో తిరుగుతున్నా కూడా పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు స్థానికులు. వెంటనే సీసీ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలంటున్నారు. ఒక్కొక్కటి 80 వేలు అది సొమ్ము అది. మరి నేను ఎట్లా బతకాలి ఇక? నేను నా భక్తుడు ఆవు మీద ఉన్నాయి, ఆవుల మీద నా భక్తుడు ఉన్నాయి సార్. నాకు బుడబుడ పిల్లలు ఉన్నారు. మళ్ళీ నేను ఏం చేయాలి మీరు చెప్పు. ఎవరు గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఇవ్వండి ఇదే చేస్తలేదు అసలు. ఏం ఫారెస్టర్లు పట్టు పట్టుకుంటలేరు. రాజేంద్ర నగర్ లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. అర్ధరాత్రి రెండు ఆవులపై దాడి చేసింది చిరుత. దీంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. చిరుత కాలు ముద్రలను చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాజేంద్ర నగర్ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అయితే 6 నెలలుగా చిరుత రాజేంద్ర నగర్ ఏరియాలో తిరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. వెంటనే సీసీ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.